తెలుగు లిటరేచర్ ఆప్షనల్కి సంబంధించి ఇప్పటికే ఎట్లా ప్రిపేర్ అవ్వాలి అనే వాటిని బేస్ చేసుకుని నేను కొన్ని వీడియోలు చేయడం జరిగింది. అంటే ఓరియంటేషన్ క్లాసెస్ అంటాం మనం. అట్లాగే కొన్ని క్వశ్చన్స్ తీసుకొని వాటిని ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి అనే వాటిని చెప్పే ప్రయత్నం చేయడం ఇప్పుడు ఇవాళ ఈ క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. నేను యాక్చువల్గా ఇది కానీ లేదా ఇలాంటి కొన్ని వీడియోలు కానీ నేను అందరికీ ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో యూట్యూబ్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది, ఐఏఎస్ ఫర్ ఆల్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా. కానీ కొన్ని ప్రత్యేకంగా మనం ఈ గురుకులంలో తెలుగు లిటరేచర్ ఆప్షన్కి జాయిన్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే అవైలబుల్ అయ్యేలాగా ఈ గురుకులానికి సంబంధించిన మొబైల్ యాప్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. అది ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కి ఉపయోగపడేలాగా. అంటే ఒక విధంగా చెప్పాలి అంటే ఓల్డ్ క్వశ్చన్స్ కానీ న్యూ క్వశ్చన్స్ కానీ తీసుకుని వాటిని ఎట్లా అనలైజ్ చేసుకోవాలి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అయితే బాగుంటుంది, యాజ్ ఏ స్టూడెంట్గా ఒక్కసారి కోర్సుని కంప్లీట్ చేసేసుకున్న తర్వాత క్వశ్చన్స్ని పదే పదే ఎలా అర్థం చేసుకోవాలి, అదే ప్రశ్న కనుక తిరగేసో ఇంకోలాగనో వస్తే దాన్ని ఎట్లా ఐడెంటిఫై చేసి ఆన్సర్ రాయగలగాలి, ఇలాంటివి నేర్పడం అనేది కూడా జరుగుతుంది. ఇప్పుడు నేను ఇవాళ ఎంచుకున్న ఇది ఒక ప్రాచీనమైన 9 మంది తెలుగు కవుల మీద, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన రామాయణ కల్పవృక్షంలో ఒక పద్యంలో ఉంది. మామూలుగా ఏ తెలుగు కవికైనా తాను రాస్తున్న కావ్యాలలో ఆ కావ్యం రాస్తున్న క్రమంలో పూర్వ కవి స్తుతి అని చేస్తారు. అంటే తమ యొక్క ముందు కవులను స్తుతిస్తూ వారి మీద తమకి ఉన్న భక్తిని గౌరవాన్ని ప్రకటిస్తూ పూర్వ కవి స్తుతి అని చేస్తారు. అంటే ప్రాచీనం తనకన్నా ముందున్న కవులు. కొంతమంది పోతన లాంటి కవులైతే సమకాలీన కవుల్ని కూడా స్తుతించడం జరిగింది. ఒక్కొక్క కవి, అది నన్నయ్య కానీ, తిక్కన కానీ, శ్రీనాథుడు కానీ, ఎవరైనా కానీ, నన్నయ్య గారు తనకన్నా ముందు కవులెవరు లేరు కాబట్టి, ఆయన కన్నా ముందున్న కవులెవరు కావ్యాలు రచించలేదు కాబట్టి ఆయన పూర్వకవి స్తుతి చేయలేదే తప్ప మిగతా కవులందరూ దాదాపుగా చేశారు. అలా పూర్వకవి స్తుతిలో ఒక కవి ఇంకొక కవి మీద తన యొక్క అభిప్రాయాన్ని తెలియజేస్తాడు. ఇప్పుడు ఏమవుతుందంటే ఎగ్జామినేషన్లో ఈ కవి ఇంకొక కవి మీద ప్రయోగించిన ఆ పదాలను ఆధారం చేసుకుని ఎగ్జామినేషన్లో క్వశ్చన్స్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అలా అనుకున్నప్పుడు ప్రతి తెలుగు కవి అలా చేసిన సందర్భాలు ఉంటాయి. మనం తిక్కనైనా నన్నయ్య అయినా ఇంకొక కవినైనా చెప్పుకునే క్రమంలో ఎలాగూ చెప్పుకుంటాం క్లాసుల్లో భాగంగా. కానీ మన సిలబస్లో లేని కవి ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ, అంటే రామాయణ కల్పవృక్షం, ఆయన అంత ప్రశస్తి ఉంది మనకి. విశ్వనాథ సత్యనారాయణ గారు రచించిన రామాయణ కల్పవృక్షంలో తనకన్నా ముందున్న ప్రాచీనమైన ఒక 9 మంది కవుల మీద చేసిన కొంత వ్యాఖ్య చాలా ఆథెంటిక్, తెలుగు సాహిత్యంలో చాలా కీలకమైనది. ఆ పూర్వ కవి స్థుతిలో ఆయన చేసింది ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి. నన్నయ్య ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి తిక్కన శిల్పంపు తెనుగు తోట ఎర్రన సర్వ మార్గేచ్ఛా విధాత్రుండు పోతన్న తెలుగుల పుణ్యపేటి శ్రీనాథుడు రసప్రసిద్ధ ధారాధుని కృష్ణరాయుడు అనన్య కృతి ప్రబంధ పెద్దన్న వడపోత పెట్టిన ఇక్షు రసంబు రామకృష్ణుడు సురారామగజము ఒకడు నాచన సోమన్న. ఈ 9 వాక్యాలని విశ్వనాథ వారు అన్న మాటలని ఎగ్జామినేషన్లో యాజిటీజ్గా క్వశ్చన్స్గా వచ్చేందుకు అవకాశం ఉంది అన్నది నా ఉద్దేశం. అంటే ఉదాహరణ ఎలా రావచ్చు అన్నప్పుడు ఒక ప్రశ్నే, ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అని ఒక ప్రశ్న మనకి పేపర్ 1లో పార్ట్ బిలో అడిగేందుకు అవకాశం ఉంది. పేపర్ 1లో సెక్షన్ బిలో మనకి ఋషి వంటి నన్నయ్య రెండవ వాల్మీకి అనే ప్రశ్న అడిగేందుకు అవకాశం ఉంది. అలాగే తిక్కన మీద మాత్రమే ఒక ప్రశ్న, తిక్కన శిల్పంపు తెనుగు తోట అని, ఎర్రన మీద మాత్రమే ఒక ప్రశ్న, ఎర్రన సర్వమార్గేచ్ఛా విధాత్రుండని,
పోతన్న మీద ప్రత్యేకంగా ఒక ప్రశ్న, శ్రీనాథుడి మీద ప్రత్యేకంగా ఒక ప్రశ్న, కృష్ణదేవరాయల మీద ప్రత్యేకంగా ఒక ప్రశ్న, అల్లసాని పెద్దన్న మీద ప్రత్యేకంగా ఒక ప్రశ్న, తెనాలి రామలింగ కవి మీద ప్రత్యేకంగా ఒక ప్రశ్న, నాచన సోమన్న మీద ఒక ప్రశ్న వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే పేపర్ వన్లో పార్ట్ బిలో 9 ప్రశ్నలు వచ్చేందుకు ఒకే ఒక పద్యం కారణమవుతోంది. నేను ఈ 9 ఒక్కొక్క దాని మీద నేను ప్రత్యేకంగా ఒక వీడియో చేస్తున్నాను. అది మన యొక్క తెలుగు లిటరేచర్ ఆప్షనల్లో ఎన్రోల్ అయిన స్టూడెంట్స్కి మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇకపోతే ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు ఎట్లా వాటిని మనం అర్థం చేసుకోవాలి, అంటే ఏ విధంగా వాటిని మనం డీల్ చేసుకోవాలి అనుకున్నప్పుడు నేను కొంత మీకు దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. అంటే ఇవన్నీ ఏ రూపంలో విశ్వనాథ వారు ఆ ప్రయోగాలు చేసి ఉంటారు అనే దాన్ని మనం అర్థం చేసుకుంటే ఇక్కడ సరిపోతుంది. ఉదాహరణకి ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ గారు. సాధారణంగా నన్నయ్యను ఎవరితో పోల్చాలి అన్నప్పుడు వేదవ్యాసుడితో పోల్చాలి. ఎందుకంటే వ్యాసుడు రచించిన మహాభారతాన్ని తెలుగులోకి తీసుకువస్తున్నారు కాబట్టి నన్నయ్యను వ్యాసుడితో పోల్చడం అనేది సరైన పద్ధతి అవుతుంది. కానీ ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి అన్నారు విశ్వనాథ సత్యనారాయణ అంటే అర్థం సంస్కృతంలో వాల్మీకి ఆదికవి, తెలుగులో నన్నయ్య ఆదికవి అనర్థం. కాబట్టి నన్నయ్యను ఆదికవి అని నిరూపించండి అనే ప్రశ్న అడగకుండా, ఐ రిపీట్, నన్నయ్య మీద ఆయన ఆదికవి అనే ప్రశ్నని ఎగ్జామినేషన్లో అడగకుండా విశ్వనాథ వారి స్టేట్మెంట్ తీసుకొని ఇది విశ్వనాథ వారిది అని కూడా చెప్పకుండా ఋషి వంటి నన్నయ్య 2వ వాల్మీకి విశ్లేషించండి అనే ప్రశ్న అడిగేందుకు అవకాశం ఉంది అన్నది పాయింట్. ఇలా అనాలిసిస్ చేసుకోవాలి. అలాగే తిక్కన శిల్పంపు తెనుగు తోట అన్నప్పుడు కూడా వీటి మీద నేను ఓన్లీ దీన్ని ఎలా నిరూపించాలి అనేది వేరే దాదాపు ఒక 15 వీడియో చేసి ఇస్తాను, అది వేరే కథ. ఇకపోతే తిక్కన శిల్పంపు తెనుగు తోట, తిక్కన శిల్పంపు తెలుగు తోట అని విశ్వనాథ వారు ఎందుకన్నారు అంటే 2 కారణాలు. ఒకటి, తెలుగు సాహిత్యంలో తెలుగుదనం అనే దానికి బ్రాండ్ అంబాసిడర్ ఎవరు అంటే తిక్కన. అలాగే తెలుగు సాహిత్యంలో నాటకీయత అంటే ఎవరు అంటే అది తిక్కన. నాటకీయతనే ఇంకోలా పదం ప్రయోగించాలి అంటే శిల్పం. అందుకని తిక్కన శిల్పంపు తెనుగు తోట అంటే తిక్కన గారి నాటకీయతని, తిక్కన గారి కవిత్వంలో ఉండే ఒక తెలుగు ధనాన్ని ఎక్స్ప్లెయిన్ చేయమని, ఈ రెండింటి మీద ప్రశ్నలు అడగకుండా తిక్కన గారి నాటకీయత, తిక్కన గారి శిల్పము, తిక్కన గారి యొక్క తెనుగుతనము ఇలాంటి ప్రశ్నలు రొటీన్గా అయిపోయి అడిగి అడిగి ఉంటాడు కాబట్టి ఎగ్జామినర్ కొత్తగా అడగాలి అనుకున్నప్పుడు ఇలాగ విశ్వనాథ వారి స్టేట్మెంట్నే క్వశ్చన్గా ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. అలాగే మిగతావన్నీ కూడా యాక్చువల్ సర్వమార్గేచ విధాత్రుడు, ఇది ఒక మాటలో చెప్పాలి అంటే తెలుగు సాహిత్యంలో ఎర్రన అంతకు ముందు కవులు కానీ తర్వాత కవులు కానీ లేనట్టుగా ఒక సర్వ మార్గ ఇచ్చా విధాత్రుడు. విధాత్రుడు అంటే బ్రహ్మ. అన్ని రకాలైన మీరు మన క్లాస్ నోట్స్ కానీ లేదా మన క్లాస్ కానీ విని ఉంటే మీకు అర్థమవుతుంది, ఎర్రన్ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన రచించిన రామాయణాన్ని, ఆయన రచించిన అరణ్య పర్వశేషాన్ని, ఆయన రచించిన హరివంశాన్ని, ఆయన రచించిన నృసింహ పురాణాన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రక్రియలో జోనర్గా ఆయన రచించడం జరిగింది. అంటే ఏది కూడా ఒకే మూసలో రాయలేదు. తిక్కన గారు ఉన్నారంటే ఏది రాసినా ఒకలాగే రాస్తారు, ఎర్రన ఏది రాసినా ఒకలాగా రాయడు, దేనికదే విడివిడిగా దేనికదే కొత్త మార్గంలో రాస్తాడని నిరూపించడమే సర్వమార్గేచ్ఛ విధాత్రుడు అంటే. అలాగే తెలుగులో పుణ్యపేటి పోతన్న, పేటి అంటే పెట్టే, తెలుగు వారంతా కలిసి ఒక పుణ్యం చేసుకుని ఒక పెట్టిలో పెడితే ఆయనే పోతన్న అని దాని అర్థం సింపుల్గా చెప్పాలంటే. అంటే పోతన్న చెప్పిన భాగవతంలోని భక్తి తత్వాన్ని, భక్తి మార్గాన్ని ఎంత విపులంగా మీరు ఎగ్జామ్ హాల్లో రాస్తే అంత దీనికి ఆన్సర్ అవుతుంది. పోతన్న తెలుగుల పుణ్యపేటి అనే దానికి ఆన్సర్ అవుతుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళినప్పుడు
ఇలాంటి స్టేట్మెంట్ తోటి కూడిన ప్రశ్న వచ్చినప్పుడు ఆ స్టేట్మెంట్ ఎవరిచ్చారు అని తెలుసుకోవడం మొదటి పాయింట్. వారిచ్చారు పలానా కావ్యంలోని కంపల్సరీగా చెప్పాలి. అది అయిన తర్వాత దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఆ కవి ఏ ఉద్దేశంతో ఈ స్టేట్మెంట్ ఇచ్చారు అని ముందు ఎక్స్ప్లెయిన్ చేసి ఆ తర్వాత దాన్ని మనం వివరణాత్మకంగా రాయగలగాలి. వీటన్నిటిలో నేను ఒక్కొక్కదాని మీద ఒక ప్రశ్న అంటే వీటి 9 మీద 9 దాదాపు 10 నిమిషాల 15 నిమిషాల వీడియోలు చేస్తున్నాను కాబట్టి అది వేరే కథ. వీటన్నిటిలోనూ చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒకడు నాచిన సోమన్న, ఒకడు నాచిన సోమన్న అని ఎందుకనాలి విశ్వనాథ వారు? ఒకడు నాచిన సోమన్న అంటే ఏంటంటే మామూలుగా ఆయన అంతే ఏం లేదే, ఒకడు అంటూ ఒకడే. అందులో ఎన్ని అర్థాలు ఉన్నాయంటే ఆశ్చర్యం వచ్చినాయి యాక్చువల్గా. వాడంతేరా అంటాడు, వాడంతేరా అనేది అంటే అనేక అర్థాలు ఉంటాయి. అలాగే ఒకడు నాచిన సోమన్న అంటే అందులో అనేక అర్థాలు ఉంటాయి. మామూలుగా మీకు ఏదో తెలుగులో మీకు శ్రీమత్ సకల భాషా భూషణ సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణ సనాథ నాచిన సోమనాథ ప్రణీతం పైన ఉత్తర హరివంశము అని మనం క్లాస్ నోట్స్లో చెప్పుకున్నాం. ఐ రిపీట్ ఇట్, శ్రీమత్ సకల భాషా భూషణ సాహిత్య రసపోషణ సంవిధాన చక్రవర్తి సంపూర్ణ కీర్తి నవీన గుణసనాథ 5 బిరుదుల్ని తనకు తానే చెప్పుకున్న కవి ఎవరు అని అడిగితే నాచిన సోమన్న. తనకు తానేమో 5 బిరుదులు చెప్పుకున్నాడు, తీరా చూస్తే ఒక్క కావ్యం రాశాడు. ఆ ఒక్క కావ్యం కూడా ఉత్తర హరివంశం, అంటే హరివంశం అనే మొత్తం కావ్యంలో ఒక పార్ట్. అంటే తెలుగు సాహిత్యంలో రాసింది ఒకటి, అందులో మళ్ళీ సగమే రాశాడు. అయినా తనకు తాను బిరుదులు చెప్పుకుని బిరుదాల సరదాల రాయుడుగా వన్నెకెక్కినవాడు అనే అర్థంలో ఆ ఒకటి రాసినప్పటికీ తెలుగు సాహిత్యంలో అసలు వంశ కథా కావ్యం అనే ఒక ప్రక్రియకు దారితీసిన వాడు, తదనంతరం ప్రబంధ కవులు ఇలా రాయాలి అనే స్వతంత్ర ప్రయోగ పద్ధతిని తెలుగు సాహిత్యానికి నేర్పిన వాడు ఖచ్చితంగా నాచన సోమన్న అని అటో పక్కనేమో వ్యంగ్యం, ఇటో పక్కనేమో ఆయన మీద ఒక అత్యద్భుతమైన ప్రశంస ఇస్తున్న ఒక మంచి పదబంధం ఒకడు నాచన సోమన్న. ఇలా ఆ కవి విశ్వనాథ వారు వీరందరినీ ఎందుకు ఇలా అన్నారు, ఎందుకు అలా అన్నారు అనే దాన్ని అర్థం చేసుకుంటూ మనం ముందుకెళ్ళగలిగితే సరైన మనం ఆన్సర్ రాసిన వాళ్ళం అవుతాం. ఇలాంటివి అనేకమైనవి నేను ఆయా సందర్భాలలో కొన్ని యూట్యూబ్ ఛానల్ ద్వారా కావచ్చు, కొన్ని ప్రత్యేకంగా మొబైల్ యాప్ ద్వారా కావచ్చు వీలు వెంబడి ఆయా తరగతులను ఇచ్చుకుంటూ వెళతాను. ఏది ఏమైనా తెలుగు సాహిత్యానికి సంబంధించి మూలాలను మీరు అర్థం చేసుకోగలిగితే బాగుంటుందని తెలియజేస్తూ మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.